ఈ అడ్వైజరీ కమిటీ ముంగట ముగ్గురు ఉంటారు, ముగ్గురు సభ్యుల ముంగట హాజరు కావాలి కదా. హాజరైన తర్వాత 5 నుంచి 10 రోజులల్లో రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఏ కేసులో కానీ, అంటే నాకు తెలిసిన అవగాహన ప్రకారం. మరి రాజాసింగ్ గారి విషయంలో అలా జరగకపోవడానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు అటెండ్ అయ్యారు, రాజాసింగ్ గారి భార్య కూడా రిటర్న్ కౌంటర్ ఫైల్ చేశారు, అది కన్సిడర్ చేసి ఆర్డర్ ఇస్తా ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం అక్కడ చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం 7 to 15 డేస్ 10 డేస్ లోపల ఆర్డర్ ఇస్తారని చెప్పారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 15 డేస్ దాటిపోయింది, కానీ ఇవాళ వారు వాళ్ళు ఇవ్వలేదు. మొన్న 11th రోజు హియరింగ్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటరు అడ్వకేట్ వచ్చి అడ్వైజరీ కమిటీ యొక్క ఆర్డర్ ఇంకా రాలేదు, అడ్వైజరీ కమిటీ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పి ఒక సాకు చెప్పే ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా ఆ సాకు లేమ్ ఎక్స్క్యూజ్, కేవలం కౌంటర్ ఫైల్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఈ కుంటి సాకు చెప్పడమే కానీ దానిపైన కొంచెం కింద కోర్టు కూడా ఆగ్రహించింది. ఆగ్రహించి ఇమీడియట్గా కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పేసి 28th అక్టోబర్ రోజు పెట్టింది. ఆ రోజు లోపల కౌంటర్ ఫైల్ చేస్తే హియరింగ్ కౌంటర్ ఫైల్ చేయకుండా కోర్టుకి జ్యూరిక్షన్ ఉంటుంది, కౌంటర్ ఫైల్ చేయకుండా హియరింగ్ చేసి డిస్పోజ్ చేసేది. ఈ అడ్వైజరీ కమిటీ యొక్క ఆర్డరు ఎనీ టైం రావచ్చు, యాక్చువల్గా అది ఎప్పుడూ రావాల్సి ఉండే, నాకు తెలిసి ఒక 10 డేస్ లోపల రావాల్సి ఉండే, కానీ 10 డేస్ పాస్ అయిపోయినా ఇంకా రాలేదు, ఎప్పుడైనా రావచ్చు. అది వచ్చినా కానీ దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ హైకోర్టు జడ్జిమెంట్. హైకోర్టు యొక్క జడ్జిమెంట్లో ఈ హైకోర్టు యొక్క డిసిషన్ పైన అడ్వైజరీ కమిటీ యొక్క ఆర్డర్ పై ఇంపాక్ట్ ఏముండదు, ఎందుకంటే అది కేవలం అడ్వైజరీ కమిటీ అనేది ప్రొసీజర్లో ఒక భాగం మాత్రమే, సుపీరియర్ అయితే కోర్టే. రాజాసింగ్ గారి పైన ఈ పీడియాక్ట్ నమోదైంది. ఒక విషయం చూసుకుంటే బెయిల్ రాని కేసులు ఉన్నాయి సార్, ఇంకా బెయిల్ రాకుండా ఉన్న కేసులు. ఇప్పుడు బెయిల్ రాకుండా ఒకవేళ పీడియాక్ట్ రివోక్ అయినా కూడా బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఏముండవు కదా. రాజాసింగ్ గారిని పీడియాక్ట్లో మాత్రమే ఆయనను రిమాండ్ జైల్లో పెట్టడం జరిగింది. ఆయన పైన ఇప్పటిదాకా చెప్పినట్టు 3 కేసులు ఏవైతే ఉన్నాయో అవి దేంట్లో కూడా రాజాసింగ్ గారిని అరెస్ట్ చేయలేదు. కేవలం అరెస్ట్ చేసే ప్రక్రియలో 41 SARPC ప్రొసీడింగ్ని బైపాస్ చేసినందుకు ఆయన రిమాండ్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఇవాళటి వరకు కూడా టిల్ డేట్ రాజాసింగ్ గారికి దాంట్లో నోటీస్ ఇవ్వలేదు. కేవలం ఫిబ్రవరి ఆగస్ట్ ఏప్రిల్ సంబంధించినటువంటి 2 కేసుల్లో పీడియాక్ట్ ఇన్వోక్ చేస్తున్నటువంటి రోజు పొద్దున నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇవ్వడానికి 2 CIలు రావడం జరిగింది. రాగానే నాకు రాజాసింగ్ గారు ఫోన్ చేసి ఈ రకంగా నోటీసులు ఇవ్వడానికి వచ్చారు అంటే నేను డే టు టైం వేసి తీసుకున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్లో 41 నోటీస్ ఎప్పుడు ఇవ్వాలంటే కేసు నమోదైనటువంటి 15 రోజుల నుంచి 24 నెలల రోజుల లోపల ఫాటివన్ ఇవ్వాలి. ఎప్పుడో ఫిబ్రవరి ఏప్రిల్లో నమోదైన కేసును ఆగస్టులో కేవలం అంతకుముందు రోజు 41 నోటీస్ ఇవ్వలేదు కాబట్టి రిజెక్ట్ అయ్యింది కాబట్టి ఈ నోటీస్ ఇవ్వడం ఒకటి చూద్దాం. ఇంకా ఇంతవరకు అయితే వాళ్ళు ఎటువంటి రిమాండ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు, రిమాండ్ చేసేటువంటి ఆకాశం కూడా లేదు. ఎందుకంటే 41 నోటీస్ ఇచ్చి విచారణ చేయాల్సి ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సినటువంటి కేసులు మాత్రమే, ఎందుకంటే ఆయనపై ఉన్న ఈ 3 కేసులు కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న కేసులు కాబట్టి అరెస్ట్ ఏం చేయలేదు. ఇప్పటివరకు అయితే ఇంకేం రిమాండ్ చేయలేదు, రిమాండ్ చేస్తే డెఫినెట్గా దాంట్లో బెయిల్ తీసుకుంటాం. ఈ బోర్డు మీటింగ్ సంబంధించి అంటే ఇప్పుడు అది రివోక్ అయ్యేటటువంటి ఛాన్స్లు ఏమైనా ఉన్నాయనుకుంటారా మీరు? బోర్డు మీటింగ్లో ఎక్స్పెక్ట్ చేస్తలేమండి, అంటే బోర్డు మీటింగ్ ఆర్డరు ఎట్లా వచ్చినా కానీ అక్కడ నుంచి పాజిటివ్గా ఆర్డరు వస్తుందని చెప్పి అయితే లేదు. ఎందుకు అట్లా లేదు అని అంటే దాంట్లో ఈ విషయంలో బోర్డు మీటింగ్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏమైనా చొరవ చూపించిందంటారా? ఇక నేను దాని మీద కామెంట్ చేయలేను, ఎందుకంటే మీరు తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు రాజాసింగ్ గారి తరఫున మీరు వాదిస్తున్నారు. అవును, నేను బోర్డు మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళను నేను జడ్జి చేయలేను. ఓకే, ఎందుకు జడ్జి చేయలేను అంటే అక్కడ బాధనలు వినిపించేటువంటి రైట్ కేవలం డిటైనీకే ఉంటుంది, దాని కూడా నేను వాదనలు వినిపించలేదు. కేవలం రాజాసింగ్ గారే ఆయన తరఫున 14% గా ఆయననే వాదనలు వినిపించారు. ములాఖత్ ద్వారా మీరు రాజాసింగ్ గారిని ఇప్పట్లో ఏమైనా కలిసిరా? ఏం చెప్పిండు అసలు? కేసుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఆయనకు అక్కడ కొంచెం సౌకర్యాలు కూడా, క్లాస్ 1 ప్రిజనర్కి ఇవ్వాల్సిన సౌకర్యాలు ఏవి కూడా కలిగించలేదు, ఇవ్వలేదు. దానిపైన మేము హైకోర్టులో రిట్ ఫైల్ చేసాం, వాళ్ళ భార్య తరఫున రిట్ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత కొన్ని సౌకర్యాలు కల్పించారు, ములాఖాత్ కానీ ఆయనకు పడుకోవడానికి బెడ్ కానీ ఇటువంటి కొన్ని మినిమం ఉంటాయి. యాక్చువల్గా టేబుల్ చైర్ ఇవన్నీ ఉంటాయి కానీ ఆయనకు కావాల్సిన పేపరు, న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్ ఇవన్నీ యాక్సెస్ ఇచ్చారు. అంటే ఎట్లా, మొబైల్ ఏమైనా వాడడానికి ఉంటుందా లోపల? లేదు, జైల్లో మొబైల్ అనేది అలవ్ లేదు. రాజాసింగ్ గారికి స్పెషల్గా ఏమన్నా అట్లేముండదు. కేవలం జైలుకి సంబంధించినటువంటి ఫోన్ నుంచే వాళ్ళు రాజాసింగ్ గారు ఒక 2 నంబర్ ఎవరిదాన్ని ఇచ్చి వాళ్ళతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. ఎన్నిసార్లు చేస్తారు సార్? వారానికి ఒకసారి 2 సార్లు కనెక్ట్.
కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కేసు విషయంలో మాట్లాడడానికి తప్ప ఏముండదు. లోపల ఉన్న వ్యక్తికి మీరు ఏమని భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు జరిగిన ఏవైతే జరుగుతున్నాయో డెవలప్మెంట్స్ వాటి మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ రకంగా ముందుకోవాలనే విషయాన్ని డిస్కస్ చేయడం. రాజాసింగ్ గారి కేసు చేపట్టినప్పటి నుండి మీకు వివిధ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్. ఏ రకంగా వస్తున్నాయి అంటే చంపేస్తాము, ఇంకా వేరే రకంగా కూడా వస్తున్నాయని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. ఎంతవరకు ప్రెస్ మీట్ ద్వారా ఏంటో, ఒక ప్రెస్ అడ్రస్ చేయడానికి ప్రెస్ వాళ్ళ ముందు వచ్చినప్పుడు నాకు లైవ్లో కాల్ వచ్చింది. అది అందరు ప్రెస్ వాళ్ళందరూ దాన్ని రికార్డ్ చేసి టీవీలో ప్రసారం చేసింది. ఎవరు సార్ వాళ్ళు? ఫ్రింజీ మాబ్ అండి. ఫ్రింజీ మాబు కేవలం మత మౌఢ్యంతో, మత పిచ్చితోటి ఉన్నటువంటి వ్యక్తులు. అసలు నేను ఒక విషయం అడుగుతానండి, ఒక లాలెస్ స్టేట్ కాదు ఇది భారతదేశము, ఒక లాఫుల్ స్టేటు. ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎలక్టెడ్ మినిస్టర్లు ఉన్నారు, క్యాబినెట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్, చట్టాలు, కోర్టుల పైన నమ్మకం లేని వాళ్ళు మాత్రమే ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి సార్ తనసే చూద్దాం అని చెప్పి స్లోగన్స్ ఇస్తారు. ఇటువంటి స్లోగన్స్ కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, ఇరాన్లో చూస్తాం. వీడు మా మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణి కానీ గ్రంథాన్ని కానీ అవమానించిందని చెప్పి రూమర్ వింటేనే పోయి వాని ఇంటి మీద దాడి చేయడం, వాని పీకలు కోయడం, రాళ్లతో కొట్టి చంపడం, పిటలు వేసి తగలబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మొన్న 22 ఆగస్టు నుంచి 25 ఆగస్టు వరకు జరిగిన సంఘటనలు కూడా నాకు అటువంటి లాలెస్ స్టేట్ని గుర్తు చేశాయి. రాజాసింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ యాజ్ అన్ అడ్వకేట్గా నాకు ఒక క్లయింట్ మాత్రం. ఆయన కేసులు నేను ఇవాళ కొత్తగా చేయట్లేదు, 2.5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. ఈరోజు పోలీస్ వాళ్ళ ప్రొసీజర్ గ్యాప్, ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అడ్వకేట్ చేసి నా న్యాయవాద వృత్తిలో భాగంగా నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్కు న్యాయం చేసే ప్రయత్నం కంపల్సరీ చేస్తాను. దానికి నన్ను చంపేస్తాము, మా దేవుణ్ణి తిట్టినటువంటి వ్యక్తికి నువ్వు బెయిలిపిస్తావు, నన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరించడం అనైతే అది ఒక లాలెస్ స్టేట్లో చేసేటువంటి పనే. దానిపైన నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో 2 అయినాయి. చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి హైకోర్టు ముందే దాడి చేసే ప్రయత్నాన్ని, దానిపైన కంప్లైంట్ అయ్యింది. సైబర్ క్రైమ్స్లో ఒక కంప్లైంట్ అయ్యింది. ఒకడు నువ్వు ప్రశాంతంగా బతకాలంటే రాజాసింగ్ కేసును వదిలే అని చెప్పేసి కూడా వదిలేస్తున్నాము రాజాసింగ్. చూడండి, ఇటువంటి చిల్లర మల్లర బెదిరింపులకు వీటికి నేను భయపడలేదు. 2012లోనే నిర్మల్ నిజామాబాద్లో అక్బరుద్దీన్ వేసి వివాదాస్పద వ్యాఖ్య చేసినప్పుడు దాదాపు 12-13 రోజులు నేను వెయిట్ చేసి చూశాను. గవర్నమెంటు, పోలీసులు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి దాన్ని కేసు బుక్ చేస్తారు. చేయకపోయేసరికి నేను ఆ వీడియోని డౌన్లోడ్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేయించుకొని కంప్లైంట్ తయారు చేసి 28 డిసెంబర్ 2011 రోజు నేను 4th-7th అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేషన్ ముందు కంప్లైంట్ ఫైల్ చేసి దాని మీద నోటీస్ ఇప్పించాను రాయా అక్బరుద్దీన్ వేసికి. అప్పుడే నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాడి చేసానికి ప్రయత్నాలు చేశారు, చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. మా అప్పుడే భయపడలేదు. నా న్యాయవాద వృత్తిలో భాగంగా నేను చేసే పనికి ఎవడో బెదిరిస్తే నేను భయపడేది లేదు. ఈ బెదిరింపు కాల్ వచ్చినప్పుడల్లా ఇంకా డిటర్మినేషన్ తోటి కేసు వాదించాలన్న ఒక సంకల్పం కదులుతోంది. ఈ బెదిరింపులకు భయపడలేదు. ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి, దేశం కోసం పనిచేయాలి, డెఫినెట్గా న్యాయ సాయం చేస్తారు. బెదిరింపులకు భయపడని వ్యక్తి అని మీరు చెప్తా ఉన్నారు. మరి కరుణాసాగర్ గారు పోలీసులను ఆశ్రయించి గన్ కావాలని చెప్పేసి, లైసెన్స్డ్ గన్ కావాలని చెప్పేసి మీరు అపీల్ చేయడం జరిగింది, ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, పబ్లిక్లో ఉంటాం. రేపు పొద్దున బెదిరింపులు వేరు, దాడులు వేరు. దాడి జరిగినప్పుడు నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం డెఫినెట్గా నాకు రైట్, అది నా కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్లలో, అనేకమైనటువంటి హక్కులలో జీవించే హక్కు కూడా ఉంది, రైట్ టు లివ్ ఉంది. నా హక్కును భంగం కలిగించినప్పుడు డెఫినెట్గా నా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని కౌంటర్ చేయడానికైతే నాకు గన్ లైసెన్స్ అవసరమే. చట్టపరంగానే తీసుకున్నాను, నేనేమో ఇల్లీగల్గా ఎక్కడ వెపన్ అడిగాను. గన్ లైసెన్స్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడంతో దాని మీద నేను హైకోర్టు రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది. వచ్చే అవకాశం ఏమైనా ఉందా మీకు లైసెన్స్? ఇంక 2012 నుంచి 2022 వరకు గన్ లైసెన్స్ లేకుండానే తిరుగుతున్నాను, అనేక కేసులు చేస్తున్నాను. వాళ్ళు ఇస్తారా ఇయ్యారా డిఫరెంట్, కానీ బెదిరింపుల విషయంలో వీటిపైన ప్రభుత్వానికి, పోలీసులకు దృష్టికి తీసుకుపోయేటువంటి బాధ్యత అయితే నాకు ఉంది. దాని ఆ విషయం పైన కంప్లైంట్లు ఇచ్చాను. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఇప్పటికీ ఇద్దరిని అరెస్ట్ చేశారు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. 2012 నుంచి ఈ మొన్న కేసు జరిగేంత వరకు కూడా నాకు వచ్చినటువంటి 11 బెదిరింపు కాళ్ళలో 11 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. దాంట్లో 4 అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, వాళ్ళ మీద కేసులు రుజువైనాయి, వాళ్ళకి శిక్షలు కూడా పడ్డాయి.